మరే రోజుకో ఊరు తిరుక్కుంటా రామ సక్కదనాల కథలు రామ సక్కదనాల పాటలు వాడుతును అని తెలిసి ఇవాళ ఎట్లన్నా చేసి నువ్వు చెప్పే కథ ఇందామని మా పనులన్నీ పెట్టుకుని వచ్చినామమ్మా. ఇవాళ మా ఊళ్ళో ఏం కథ చెప్తున్నావమ్మా? అయితే ఈ నడుమ ఊరూరికి దుర్గమ్మ పండుగలు భలే జోరుదారుగా చేసుకుంటున్నారు కదమ్మా. అసలు ఈ దుర్గమ్మ ఎవరు, ఆ పండుగల సంగతి ఏందో జర చెప్పరాదే అమ్మా.
అలాగేనైనా. అలాగేనమ్మా. అమ్మలాలు ఎమ్మలాలు దుర్గమ్మ తల్లి చరిత మీనరే. అమ్మలాలు ఎమ్మలాలు దుర్గమ్మ తల్లి చరిత మీనరే. అమ్మలాలు ఎమ్మలాలు తల్లి చూపిన మహిమ గనరే. అమ్మలాలు ఎమ్మలాలు ఆ తల్లి చూపిన మహిమ గనరే. అన్న పిండ బ్రహ్మాండలేలుతున్న ఆది పరాశక్తి లీలల్లి గనరే. పూర్వకాలంలో ఒకనొక దినమున కైలాసంలో శివ పార్వతులు ఏదో ఆలోచన చేస్తూ చిన్న బోయి కూసోని ఉన్నారు. అప్పుడే అక్కడికి వచ్చిన బ్రహ్మ విష్ణువులు వాళ్ళెందుకు అలాగున్నారో అర్థం కాక కారణాన్ని అడుగుతుంటే శివుడు బదులు పలుకుతున్నాడే. ఓ బ్రహ్మ విష్ణువులారా బురకరా జనలు కల్లు సారా నల్ల మందు గంజాయిలెన్నో అడ్డు అది పన్నలేక తాగి ఊగుకుంటూ వావివర సల్లి మరచి సిగ్గు శరము విడిచి మానవత్వాన్నైతే మట్లే కలిపేసుకుంటూ పాపాలెన్నో చేస్తూ పాడైపోతుండ్రు. వాళ్ళనట్ల వదిలి పెడితే బ్రహ్మయ్యా ఇంకా కలియుగాని కర్తమేమీ ఉంటుందయ్యా. వాళ్ళనెట్ల దారిలోనా పెట్టాలనో నా మనసుకైతే తెలియకుంది ఓరయ్యా. ఓ పరమేశ్వర పరందమా నిన్ను మించిన గనులెవ్వరయ్యా నీకు చెప్పేటంత టొల్లముగామయ్యా. సృష్టికి మూలమైనది నువ్వే పంచభూతాల్లోని ప్రాణము నువ్వే అన్ని జీవుల్లోని ఆత్మవు నువ్వే. జరిగింది జరుగుతున్నది జరగబోయేది నీకే తెలుసయ్యా. అంతా నీ చేతుల్లో ఉందయ్యా అది అంతము నువ్వే శివయ్యా. బ్రహ్మ విష్ణువులు భారమంతా తన తల మీద పెట్టగానే చిరునవ్వు నవ్వుకున్నాడు పరమశివుడు. పార్వతమ్మను వెంట పెట్టుకొని తమ్ముళ్ళు తల వంచి దండాలు పెడుతుండగా కైలాసాన మాయమై కారడవిల ప్రత్యక్షమై దుర్గమ్మ అనే ఒక మహాశక్తిని సృష్టించిండు. తనివి తీరా చూసుకున్నాడు. తల్లిదండ్రులారా నన్ను పుట్టించిన వివరం చెబుతారా. ఓ బిడ్డ దుర్గమ్మ పూలో కానయి మనుషుల బుద్ధులు మారిపోతున్నాయే. వారి బుద్ధిని చక్కగా చేసి మంచి మార్గంలో నువ్వే పెట్టాలే ఈ పని నీతోనే అవునమ్మ దుర్గమ్మ. మీ కోరికను నేను మన్నిస్తా గాని నా మనసులో ఒక్క మాట ఉంది వింటారా. ఈ కోరిక ఏదైనా తీర్చేటి వాళ్ళం మేమే కదా మాట ఏదో చెప్పమ్మా. అగ్గగ్గో అందాల సూర్యదేవుణ్ణి నాకిచ్చి మీరు పెళ్లి జరిపిస్తారా. అది ఎట్లా జరుగును ఓ దుర్గమ్మ లోకానికే ఆ సూర్యుడు అవసరమమ్మా. చేసుకున్నా గాని ఒక్కదాని కొరకు ఆ సూర్యదేవుడు ఉండబోడమ్మా. కాదంటే ఆయన పేరు మీదనే కత్తికి బాసింగం గట్టి ఒడికే లగ్గం నీకు జరిపిస్తామమ్మా. లోకాన్ని నువ్వు కాపాడవమ్మా ఓ బిడ్డ దుర్గమ్మ నా బిడ్డ దుర్గమ్మ. బిడ్డ దుర్గమ్మ పాపంతో నిండిపోయిన ఈ లోకంలో ఒక్కదానివే ఎలా ఉండాలని ఆలోచిస్తున్నావా? నువ్వు ఒంటరి దానివి కాదమ్మా. నీ తోడు కోసం చెరుకు వనంలో బిడియారు మైసమ్మను సృష్టిస్తానమ్మా.
మీరిద్దరూ కలిసి లోకమంతా తిరుగుతూ ఈ మనుషుల్ని మంచిదారులు నడిపించండి. చెరుకు వనము మీద గొట్టంగానే చెరుకు వనము నుంచి బిడియారు వైసమ్మ చెంగు చెంగు మంటలేగ దూడలాగా తల్లి తండ్రి అక్క తానికి రాగానే తల్లి తండ్రి అక్క తానికి రాగానే శివుడు పార్వతి ఆనందంతో దీవించి కైలాసం పొయ్యిరి పార్వతి ఆనందంతో దీవించి కైలాసం పొయ్యిరి అక్క సిల్లిళ్ళు చేతుల చెయ్యేసి ఎంతగానో మురిసిపోయిరి ఎల్లెల్లు చేతుల్ల చెయ్యేసి ఎంతగానో మురిసిపోయి ఓ సెల్లె మైసమ్మ మన తల్లిదండ్రులు మన ఇద్దరిని అడవిల దోలిండ్రు నెత్తి మీద పెద్ద బరువే పెట్టిండ్రు దేవుడంటే ఇంత భయము లేక భక్తి లేక ఈ జనులంతా తప్పుడు తోవల్ల ముందుకు పోతుండ్రు అష్ట కష్టాలిన్ని పడుతున్నా వాళ్ళు బుద్ధినైతే మార్చుకోకుండా ఆగమైపోతున్నారమ్మో మనము వాళ్ళని ఆదుకోవాలమ్మా పోని నేను దుంకానా దుర్గమ్మ మైసమ్మ కలిసి ఉండంటే ఏడేడు పద్నాలుగు లోకాల్లో నా ఎదురేమి ఉంటది అక్క దుర్గమ్మ ఆకలి అయితే
అంత పాపం ఎవనికి చేసిమిరా, ఎంత పాడు బతుకైపాయెనురా. ఓ తమ్ముళ్ళారా, అంత పాపం ఎవనికి చేసిమిరా. ఇంత కరువు వచ్చిందేమిటిరా, ఏ దేవుడు మనపై జాలినన్నా దూపకపాయెనురా. ఎంత పాడు బతుకైపాయెనురా. ఓ తమ్ముళ్ళారా, అంత పాపం ఎవనికి చేసిమిరా. బాధలు పడుతూ నలు దిక్కులు దూసుకుంటూ వెదురు వనం కనబడగానే ఎగిరి గంటేసుకుంటూ ఆ బొంగులు బాగుంటాయని మనములోకి వెళ్ళంగానే అది చూసిన అక్క చెల్లెలు గోరెడు బండారును బట్టి తమ మహిమలు చూపాలను కొని వనము మీద కొట్టంగానే చెట్లు నరకబోతూ ఉన్న మీద రోళ్ళు గొడ్డల్లొది బొట్లు మంటలతో విలవిలలాడిండ్రు. వనములున్న కింద పడి పొరులాడిండ్రు, తాళలేక తల్లాడి వెళ్ళిపోతుండ్రు. అల్లట్ల అల్లాడిపోతూ ఉంటే చూడలేక కాసిల్లెన్లు కరుణ బుట్టి వాళ్ళు కరిగిపోయి భక్తులు ఇంకా బాధ పెట్టొద్దంటూ ముసలమ్మలాగా ఏతాలు గట్టి చేతుల్ల కర్రల్ని పట్టుకొని మనము కాడికి వచ్చిండ్రు. ఏమి జరిగిందని వాళ్ళని అడిగిండ్రు, వేదరోళ్ళు నొప్పులంటూనే వాళ్ళ బాధనైతే చెప్పుతున్నరే. ఏం చెప్పుంటావు తల్లి, మా గాచారు ఇంత దరిద్రంగా తగలడ్డాది, మా బతుకు కడుపు నిండా తిండి అట్టాగూ లేదు. ఇన్ని నీళ్లు దాగి కాలు ముడుచుకుని పడనీకే గుడిసెలు కూడా చక్కగా లేవని ఈ ఎదురు బొంగుల కోసం వచ్చినాం తల్లి. నరుకుదామని గొడ్డలెత్తితిమి, పెయ్యంత ఒకటే మంటలు పోట్లు, ఎన్నడూ లేంది ఇట్లా జరుగుతోంది. ఏం మాయనో తెలుస్తలేదు తల్లి. ఆ బొంగులు నరికే ముందు ఈ వనానికి ఏమన్నా పసుపు కుంకుమలు జల్లి పూజలేమన్నా చేసిండ్రా, హారతిలిచ్చి కొబ్బరికాయలేమన్నా కొట్టిండ్రా. అవేమి చేయలేదు తల్లి. బిడ్డెల్లారా, మా తాతల ముత్తాతల తంతి నుంచి చూసుకుంటొస్తున్నాం గాని మీ నొప్పులకు కారణం వాతము భూతము మంత్రము తంత్రము కాదు, ఇది ఆ దుర్గమ్మ తల్లి మాయలెక్కనే అనిపిస్తుంది. దుర్గమ్మ తల్లి మాయనా? దుర్గమ్మ తల్లి మాయనే అని మాకెట్లా తెలవాలి తల్లి? దానికి ఒక మార్గం చెప్తా, వినండి. మీరంత కుమ్మరులింటికి పోయి కుండ తెచ్చుకొని శుభ్రంగా కడిగి సున్నం జాజు పసుపు కుంకుమ రుద్ది కుండకు కంకణం కట్టి శుక్రారము దుర్గమ్మ పేరున తొమ్మిది కుడుకల బియ్యం గొలిసి కుండల పోసి మూత పెట్టండ్రి, దానొక్క మూలకు దాసి పెట్టుండ్రి. మల్లవారమా కుండను తీసి అందులున్న బియ్యాన్ని గొలవండి, తొమ్మిది కుడుకల బియ్యము పది కుడుకలైతే దుర్గమ్మ తల్లి మహిమలేనని తెలుసుకోండి. భక్తితో దుర్గమ్మ పండుగ చేసి పిల్ల చెల్లంతో సల్లంగా ఉండండి.
అనగానే మేదరొళ్ళు ముసలమ్మలకు దండం పెట్టుకొని తమ పల్లె దిక్కు వెళ్ళిపోతారు. దుర్గమ్మ తన తండ్రి శివయ్యను మనసున దలవంగానే కైలాసాన శివుడు అధిగమనించి నుదుట చెమటను తీసి నేల కొడతడు. ఆ చెమటలోంచి డుబ్బులోళ్ళు ఒక్కోళ్ళు పుట్టుకొచ్చి అక్కా చెల్లెళ్లకు దండాలు పెట్టుకుంటారు. మా కర్తవ్యం బోధించమంటారు. ఒడుపులొల్లు ఊరురా మీరు, నా పేరు మీద పండుగలు చేసి కోరి మీరు నా కొలుపు గొలవాలే. ఏడు కొమ్ములా గద్దె గట్టియాలే, గద్దె మీద నన్ను కూసోబెట్టాలే, పాలు పరమాన్నము నాకు ఎక్కియాలే. నా చెల్లి బిడియారు మైసికి మీరు యాటల్ని గోసి పెట్టాలే, డబ్బు కొమ్ముల్లా సప్పులతో నాకు బోనాలను దీపియాలే. నా భక్తులను బాధ పెట్టక వాళ్ళు ఎంతిచ్చినా తీసుకెళ్ళండి, దుర్గమ్మ తల్లి మహిమలు మీరు ఊరురా సాటి చెప్పండి. ఒగ్గొల్లారా మీరు నా కదా వినిపించుకుంటూ సల్లగుండండి. మహిమని తెలుసుకొని మేదరొల్లు తమ వాడల్లో నా తల్లి పండుగ చేస్తుండ్రు, మేదరొల్లు తమ వాడల్లో నా తల్లి పండుగ చేస్తుండ్రు. అందరొక్క తానికి చేరుకొని ఆనందాలలో తేలుతుండ్రు, అందరొక్క తానికి చేరుకొని ఆనందాలలో తేలుతుండ్రు. చేసుకుంటున్నారు భక్తితో తేలిపోతున్నారు అందరూ, చేసుకుంటున్నారు భక్తితో తేలిపోతున్నారు అందరూ. బెల్లం పువ్వుల నైవేద్యం సాకలు తల్లికి వస్తుండ్రు, బెల్లం పువ్వుల నైవేద్యం సాకలు తల్లికి వస్తుండ్రు. మేదరొల్లు తమ వాడల్లో నా తల్లి పండుగ చేస్తుండ్రు, మేదరొల్లు తమ వాడల్లో నా తల్లి పండుగ చేస్తుండ్రు. ఆ మేదరొల్లు చేసే పండుగ సంబరాల చూసి దుర్గమ్మ, మేదరొల్లు చేసే పండుగ సంబరాలు చూసి దుర్గమ్మ, దీవెనీయ వట్టే వాళ్ళ కష్టాలు పోగొట్టే ఆయమ్మ, దీవెనీయ వట్టే వాళ్ళ కష్టాలు పోగొట్టే ఆయమ్మ. మేదరొల్లను చూసి ఆ పల్లెలోని పద్మశాలి సాకలొల్లు, మేదరొల్లను చూసి ఆ పల్లెలోని పద్మశాలి సాకలొల్లు, డుబ్బురొల్లను విలిసి దుర్గమ్మ తల్లి పండుగను చేసుకుండ్రు, డుబ్బురొల్లను విలిసి దుర్గమ్మ తల్లి పండుగను చేసుకుండ్రు. కరువు కాటకాలే ఓయి అందరూ చల్లగా ఉంటుండ్రు, కరువు కాటకాలే ఓయి అందరూ చల్లగా ఉంటుండ్రు. అందరొక్క తానికి చేరుకొని ఆనందాలలో తేలుతుండ్రు, అందరొక్క తానికి చేరుకొని ఆనందాలతో తేలుతుండ్రు. Thank you.
అక్క, నీ పేరు మీద పండుగలు చేసుకుని ఆ పల్లెజనులంతా నిమ్మలంగున్నారు. ఇప్పుడు మనం ఎక్కడికెళ్దామక్క? చెల్లి నైసమ్మ, ఈ కలియుగంలో కష్టాలు లేనిది ఎక్కడమ్మా? ఈ పక్కనే ఒక బెస్తవాళ్లపల్లె ఉంది, అక్కడికి వెళ్దాం పదా. శంకర పరమ దయాకర మమ్ము మరచినావా, కష్టాల కడలిలో మునిగిపోబట్టెనయ్య బతుకునావా. రోజు నీకు పూజలు చేస్తున్నా కనికరించలేవా, ఈ దీన జనులపై దయ తలచి నువ్వు జారి చూపరావా. శాపలు ఉన్నా వలకు చిక్కవాయే, చిక్కిన శాపల నమ్ముదమంటే ఎవడు కొనకపాయే. ఆది పిల్లలు ఆకలి మంటతో అల్లల్లాడిపోయే, ఆ గోస చూస్తుంటే గుండెను ఎవరో పిండినట్టు ఆయే. ఎందుకు దేవా మాపై ఇంతటి కోపం నీకు? భరించలేని బాధల బతుకు. ఓ గంగాదేవి అవ్వల మోగాదు గంగ పుత్రుల మేవో మాయమ్మ, నువ్వెవ్వలి ఓగాదు ఆనాటి నుండి మా ఇంటి ఆడి పిల్లవేనమ్మా. మా మీద నీకంత కోపం ఎందుకే గంగమ్మ? కనికరించి మా బుట్టల్ని నింపవే మాయమ్మ. బెత్తొల్లము నీ పేరు చెప్పుకొని గంగమ్మ, ఇయ్యాలన్న ఇంత ముద్దదింతమే మాయమ్మ. నిన్నే నమ్ముకొని వేటకొచ్చినం ఓయమ్మ. ఇలా బెత్తొల్లు తీనాతి తీనంగా వలపోతుంటే అదంతా చూస్తున్న దుర్గమ్మ వాళ్ళ బాధల్ని ఎడబాపాలనుకుంటుంది. వెంటనే ఒక బంగారు పెట్టెను సృష్టించి తాను ఒక పసిబిడ్డలా మారి ఆ పెట్టెలో పడుకుంటుంది. తల్లి మహిమల వల్ల బంగారు పెట్టె సరాసరి వెళ్ళి చెరువులోకి చేరుకుంటుంది. తన మహిమ చూపుతుంటది. చేపల కైవల లేవి సిరి లాగుదాము అనుకునగానే పెద్దోని వలబరు లెక్కే, లాగుదాము అనుకునగానే పెద్దోని వలబరు లెక్కే. లాగలేక తమ్ముళ్ళాను కేకేసి పిలవంగానే అందరు కలిసి యావలను అతి కష్టంగా పైకి లాగి, అందరు కలిసి యావలను అతి కష్టంగా పైకి లాగి. వలలోని బంగారు పెట్టెను చూసి కళ్ళను తామే నమ్మకపోతుండ్రు, ఒకరినొకరు పిచ్చిగా చూసుకుంటుండ్రు. ఇదేంద్రా, చేపల కోసం వాళ్ళైతే పెట్టేవడ్డాదేదిరా అన్నా? ఇది గట్లాంటి గిట్లాంటి పెట్టే కాదే, బంగారంది. ఆ గంగమ్మ తల్లి మన గోసలు తీర్చనీకే ఈ బంగారం పెట్టును మన వలలో వేసింది. గంతేనంటావా అన్నా? ఇక్కడ మూతదీయోదే, ఇక్కడ మూత తీస్తే వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు ఎవరని చూస్తే కంపు కంపు అవుతుంది. ఇంటికి తీసుకుపోయి మూత తీసుకుందాం. మంచిగా చెప్పినవురా. సరే వల్ల ఏంట్రా? అన్నదమ్ములు అంత బదులుకొని వలలోనే పెట్టెను దాచిపెట్టి, అన్నదమ్ములు అంత బదులుకొని వలలోనే పెట్టెను దాచిపెట్టి, అన్నదమ్ములు అంత బదులుకొని వలలోనే పెట్టెను దాచిపెట్టి, అన్నదమ్ములు అంత బదులుకొని వలలోనే పెట్టెను దాచిపెట్టి. పెద్దోడు నెత్తి మీద ఎత్తుకోగా నలుగురు అన్నదమ్ములు ఇల్లు చేరిండ్రు,
ఉన్నోళ్ళకే ఇక్కడ బతుకులేదురా దేవుడా అంటే ఈ పూర్ ఎక్కడ దాపురించిందిరా? ఏందయ్యా గట్లంటావు? పెండ్లయ్యి ఇన్నేళ్లైనా పిల్ల జల్లలేక మేమెట్ట తల్లాడుతున్నామో ఆడోళ్ళం మాకు తెలుసు. మా బాసోళ్ళేక ఆ లచ్చిందేవే ఈ లచ్చిందేవే ఇంటికొత్తే ఆ లచ్చిందేవిని పట్టుకుని పోరి గిరి అంటావేందయ్యా? ఆవన్న ఉదయం చెప్పింది నిజమే. ఈ బిడ్డ లక్ష్మీదేవి కాకుంటే ఈ బంగారం పెట్టెలోకి ఎట్లొస్తుంది? అవునన్నా, మన కష్టాల బాపినకే ఈ బిడ్డడికి వచ్చినట్టున్నది. మన నలుగురు పొత్తులో ఓ బిడ్డను సాకలేమన్నా? అన్నా కాదనకే. సరే, మీరంతా కావాలంటే నేనెందుకు వద్దనాలా? గట్లనే కానివ్వండి. ప్రేమలను వంచి ఆ పసి బిడ్డను వెంచుతున్నారమ్మో. బెస్త వాళ్ళంతా ప్రేమలను వంచి ఆ పసి బిడ్డను పెంచుతున్నారమ్మో. కనక పువ్వు పెట్టెలోన దొరికిన బిడ్డకు కనక దుర్గమ్మని పేరు పెట్టుకోని. బెస్త వాళ్ళు బెస్త వాళ్ళంతా ప్రేమలను వంచి ఆ పసి బిడ్డను వెంచుతున్నారమ్మో. వాళ్ళంతా ప్రేమలను వంచి ఆ పసి బిడ్డను పెంచుతున్నారమ్మో. ఒక్క బిడ్డకు ఆ నలుగురు పాలిస్తూ గుండెలల్లా దాచి పెంచుకుంటుండెను. ఒక్క బిడ్డకు ఆ నలుగురు పాలిస్తూ గుండెలల్లా దాచి పెంచుకుంటుండరు. పాప ఎట్లా పెరుగుతుంటే బెస్తోళ్ళ బాధలు వట్టట్లా తీరుకుంట సిరి సంపద పెరిగెను. పాప ఎట్లా పెరుగుతుంటే బెస్తోళ్ళ బాధలు వట్టట్లా తీరుకుంట సిరి సంపద పెరిగెను. కనక దుర్గా కనక దుర్గకు ఐదేళ్ళ వయసొచ్చెను ముద్దు మురి పాలను వంచి పెడుతుండెను. కనక దుర్గకు ఐదేళ్ళ వయసొచ్చెను ముద్దు మురి పాలను వంచి పెడుతుండెను. అమ్మలు అమ్మలు. ఏంటమ్మా, ఏం కావాలరా తల్లి? నాకు పూల బతుకమ్మ ఆడాలనిపిస్తుందమ్మా. మాయమే మాయమే, పూల బతుకమ్మ ఆడాలనిపిస్తుందా? అట్లయితే ఇప్పుడే పోయి పూలు తెంపుకొస్తాం. ఐదు బతుకమ్మల్ని నట్టింటబెట్టి పాపను తమతోని కలుపుకొని కనక దుర్గ కేరింతలు గొట్టంగా తల్లులందరూ సప్పట్లు కొడుతూ బతుకమ్మ చుట్టూ తిరుగుకుంటూ పాటలు పాడుతూ ఆటాడుతుంటే పాప పరవశాన మునిగిపోతూ తల్లులతో కలిసి బతుకమ్మ ఆడి తన ముచ్చటను తిరిగే పని తన తండ్రి చెప్పి
చీ బిస్త వాళ్ళ నిడిచి దీవెన పెట్టి అడవి దారిలో సాగిపోతు తల్లి పరుపు బండపై అలసట తీరగ తల్లి కూసుంది పక్క నిలంబడి తండొకటి ఉంది నాయకు ఏమి బాధ మనకు ఓ మదనియాలు పసుపు సొంటి ఉప్పు ఎట్ల బమ్మేసుకొని అంగట్లకు పోయి హరి పొద్దంత ఎంత ఒర్లినా గాని ఒక్కడన్నొచ్చి బోని చెయ్యడే ఏం పుట్టేనో ఏమో మనకు ఈ తండకు బేజారు పడకు రవో బియ్యా రోజు ఒక్క తిరుగ ఉండబోదయ్యా పక్కులే ఇయ్యాల అంగడి ఒక్కసారి పోయద్దాము రావయ్యా అని లంబడోళ్ళిద్దరూ అల్లం ఎల్లి గడ్డలున్నా సంచులు భుజాన వేసుకుని తండా నదులి అడవి దారి వంట వస్తుంటారు కొద్ది దూరము రాగానే వారికి ఒంటి నిండా నగలు వేసుకొని పరుపు బండ మీద కూసున్న దుర్గమ్మ కనిపిస్తుంది ఆ తల్లిని చూడంగానే తమ్ముడు ఆలోచన పుట్టి చెట్టు సాటుకని నిలబడిపోతారు ఆ లంబడోళ్ళిద్దరు అరే భయ్యా చోరీ భలే మస్తుగా ఉంది పైగా ఒక్కటే ఉంది ఇటన్ను వేసుకుపోదామా ఆగు భయ్యా ఆ చోరీని పక్కన పెట్టు అది వేసుకుని నగలు చూడు భయ్యా పిచ్చుకొక్కలాగా రోజుకు అంగడి తిరిగేదానికంటే గా నగలు గుంజుకుపోయినా ఉంటే చాలు చచ్చేదాకా కూర్చొని తినచ్చు గట్లనంటావా గట్లయితే పంపకాల దగ్గర కిరికిరి పెట్టుకోమాక అట్లాగే ముందు నువ్వు పద ఎవడే నీకన్నా నువ్వే వత్తవి నేనెవణ్ణి అరే బియ్య మంత్రాలకు చింతకాలు రాలవు పాపం తగిలితే తగిలింది పట్టు పట్టు దీనమ్మ
గుడులు గుర్ల మందపై తోడెల్లలాగా తల్లి మీద పడి చుట్టూ పట్టుకొని పైకి లేపి పెడరెక్కలిరిచి పట్టి రక్తాలు అరిన కనికరించక నగలు గుంజుకుంటే ఏమి కాలమా ఆదిశక్తి దుర్గమ్మ సైతము మనిషి స్వార్థముకు బలి పశువాయే. సృష్టి ఖాళీ బూడిదైపోతుంది. కానీ మన తండ్రి మనకు చెప్పిందది కాదు, మనుషుల్లోని మానవత్వాన్ని నిద్రలేపి వాళ్ళ కళ్ళు తెరిపించాలని. దానికోసం మనం ఎన్ని బాధలైనా భరించాలి. పద ఆ లంబడోళ్ల తండకెళ్ళి మనవేంటో తెలియజెబుదాం. లంబడోళ్ల తండ కాడికొస్తుంది. లంబడోళ్లంతా ఆడ మగ తేడా లేకుండా తప్పదాగి ఊగుతుంటే అక్క చెల్లెళ్ళు కోపంతో మండిపోయి గోరెడు బంటారు తీసి కొట్టి గద్దరలే పిండ్రే. ఆ లంబడోళ్ల తండలోనా
ఎట్లా దాగేటోళ్ళు అట్లా గక్కుంటా నేల మీద వడి పొర్లాడుతుంటే కడుపుల్లో నొప్పులతో కళ్ళల్లో మంటలతో దిక్కుదోచక మొత్తుకుంటుండ్రే సంటి పోరాగాళ్ళు గుక్కవట్టి ఏడుస్తున్నరే పండు ముసలొల్లు ఆకుల్లాగా రాలిపోతుండ్రే ఉన్నట్టుండి అట్లా ఎందుకైతుందో తెలవక దొంగలిద్దరి గుండెల్లోన బుగులు పుట్టిందే తాగిందంతా దిగి మత్తంతా వదిలిపోయిందే ఆ దొంగతనం చేసిన లంబడోళ్ళిద్దరు ఏమి జరుగుతుందో తెలవక నెత్తి పట్టుకొని మూసున్నారు పక్కనే ఉన్న ఎరుకలోళ్ళ పల్లెకు పోయి ఎరుక చెప్పించుకుంటేనన్నా ఎందుకిట్లా జరుగుతుందో తెలుస్తుందని ఎరుకలోళ్ళ పల్లెకు బయలెల్లుతున్నారు ఆ లంబడన్నలు ఎరుకల పల్లెకు ఆలంబడోళ్ళు బయలెల్లుతుంటే దుర్గమ్మ చూసి ధనము దాసి నోన్కి లెక్క రాసి నోన్కి మహిమ చేసి నోళ్ళ కెరుకుంటదాని ఎరుకల సాని తానికి ఓతే అది ఏమి చెప్తదో ఏమో అని తానే ఎరుకల మేసము గట్టి సందిట బుట్టను సంకన పెట్టి కుంచెడు గవ్వల్ని బుట్టలేసుకొని నల్లంచు తెల్లని సీరను కట్టి చెల్లె దిక్కు చూసి చిరునవ్వు నవ్వి లంబడోళ్ళకెదురు పోతున్నదమ్మో ఆయమ్మ దుర్గమ్మ అడవిలో దుర్గమ్మ ఎరుకోయమ్మ ఎరుక ఎరుక చెప్తా ఆనమ్మ ఎరుక ఉన్నదున్నట్లు చెబుతా లేనిది లేనట్లే చెబుతా మూనెల్ల ముచ్చట్లు ముందే చెబుతా తినక ముందు రుచిని చెబుతా కడుపులో పిండం ఆడదో మొగదో చెబుతా కష్టాలన్నిటికీ కారణం చెబుతా ఎరుకోయమ్మ ఎరుక ఏందిరా నాయకులు గాబరబడిపోతున్నారు ఏమైంది ఎరుకలమ్మా సమయానికి వచ్చినావు తల్లి ఏం చెప్పమంటావమ్మా మా గోసలు ఉన్నట్టుండి మా తండ అంత గత్రలేసి గాయగాయ అయితుంది అట్లా ఎందుకైతుందో ఎరుకు చెప్పరాదే నా తల్లి అంబ పలుకు జగదంబ పలుకు ఆ దేవి భూదేవి పలుకు సత్యలోకాన్న సరస్వతమ్మ పలుకు వైకుంఠాన్న విష్ణుదేవర పలుకు అయ్య శంకర పలుకు అమ్మ పార్వతీ పలుకు ఓరి బిడ్డలారా పరుపు బండ మీద దిక్కు ముక్కు లేని కాడపిల్ల కాళ్ళా వేళ్లాబడి ముక్కుతున్నా పట్టించుకోకుండా ఆమె సొమ్ములన్నీ ఎత్తుకొచ్చినారు కదరా చెప్పరేమిటిరా చెప్పరేందిరా అవును తల్లి అవును ఆ ఆడపిల్ల ఎవరనుకుంటిరి మీ కష్టాలను తీర్చవచ్చిన కనకదుర్గ అలాంటి తల్లినే మీ రాగం చేస్తిరి అందుకే తల్లికి కోపం వచ్చింది ఈ తండల గత్తరలేసింది తప్పయింది తల్లి తెలివి తప్పు చేసి మళ్ళీ జన్మలో ఇస్తాంటే తప్పు చేయం అమ్మా ఆ దుర్గమ్మ తల్లి కోపం పోవాలంటే ఏం చెయ్యాలి